గిరిజన ప్రాంత ఆరాధ్య దైవమైన శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలం పాత సుజనకోట గ్రామంలో ఈ రోజు రేపు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దీనికి సంబంధించి ఆలయ ప్రాంగణం చుట్టూ అలంకరణ ప్రాయంగా పలు విద్యుత్ దీపకాంతులతో ముస్తాబు చేయడం జరిగింది. ఏటా జరిగే ఈ పండగ ఉత్సవాలు గిరిజన సంస్కృతి సాంప్రదాయంలో నిర్వహించడం జరిగింది. కొన్ని వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఈ గంగమ్మ తల్లి గొప్ప మహిమాత్మురాలని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవాలు ప్రతి ఏడాది శివరాత్రి తర్వాత వచ్చే సోమవారం నాడు మహాజాతరగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా ప్రదర్శించబడును. ఈ జాతరకు జిల్లా నలుమూలల నుండి అలాగే ఒరిస్సా మరియు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. ప్రభుత్వ భాగస్వామ్యంలో జరిగే ఈ ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అలాగే మండలంలోని అన్ని శాఖల వారు సహాయ సహకారాలు అందిస్తున్నారని పంచాయతీ సర్పంచ్ వెంగడ రమేష్ మరియు అర్చకులు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇంత తోటల మీద మరి ఒక కింద పక్క మరి పెద్ద ఊరు మీద పక్క నాలుగు ఊళ్ళతోటి అమ్మవారి పాదాల మీద ఉంటున్నాము. తాతల తండ్రి తాతల నుంచి మరి అమ్మవారికి సేవ చేస్తూ ఇక్కడ జీవిస్తూ మరి అడవి నుంచి అమ్మవారి మీద కోలుకుంటూ ఈ పూజ కార్యక్రమం చేస్తున్నాను. నా పేరు మరి వనుగురామూర్తి గారు. నేనే మరి అనిభయ నుంచి చేస్తూ మనం కూడా ఇప్పుడే ఆ విధంగా అమ్మవారికి మరి 12 రోజులు ఉపవాసం ఉండి ఆ 12 రోజులు నిశ్చితార్థులతోటే ఏ పల్లె ఫలాహారాలు లేకుండా అలాగే పూజ చేస్తూ మంగళవారం సాయంత్రము సొరంగం నుంచి అమ్మవారికి దింపిన తర్వాతనే మళ్ళీ మరి మన ఆహారం మనం భుజించడానికి అవుతాయని నేను చెప్పుకుంటున్నాను. మన కుటుంబ తాతల నుంచి గ్రామస్తులందరూ కూడా ఈ మండల స్థాయి నుంచి ప్రతి గ్రామాల నుంచి దూరం ఈ మా శివరాత్రి రోజు కాదు మిగతా రోజులు కూడా ప్రతి మంగళవారం శుక్రవారము అలాగే భక్తులు ధరించి ఒడిశా నుంచి ఆంధ్రము ఇక్కడ నుంచి విశాఖపట్నం కానీ అనకాపల్లి నుంచి ఇలా చోడవరం మాడుగులు ఇలాగ మరి చింతల వీధి ఈ విధంగా అయిన జనాలంతా మరి ప్రతి మంగళవారం కూడా కంటిన్యూ పూజ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే భక్తులు కూడా వస్తున్నారు. అమ్మవారి ఆశీస్సుతో ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా చక్కచిద్దితో అవుతున్నారు. ఇక్కడ బాగుపడుతున్నారు కాబట్టి అంత జనాలు ప్రతి మంగళ శుక్రవారం వస్తున్నారని నేను అమ్మవారికి అనుకుంటున్నాను. అందుకాబట్టి శుక్రవారం మంగళవారం ఇక్కడ పూజ కార్యక్రమం జరుగుతున్నాయని నేను ప్రజలందరికీ కోరుకుంటున్నాను. 19 న్యూస్ వీక్షిస్తున్న యావన్ మందికి నమస్కారాలు. నేను సుజనకోట గ్రామ పంచాయతీ సర్పంచ్ని. మా యొక్క గ్రామంలో జరిగేటువంటి ఈ యొక్క మహోత్సవముల నిమిత్తము మరి గ్రామ పంచాయతీగా ఉన్న సుజనకోటలో జరిగే ఈ యొక్క మహోత్సవముల సందర్భంగా ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు కావాలో మరి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మరి ఈ యొక్క మహోత్సవములకు చైర్మన్ అయినటువంటి మండల్ మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారి ద్వారా అనేక సౌకర్యాల నిమిత్తము చర్చించి ఈ యొక్క కార్యక్రమంలో వచ్చే భక్తులకు అనేక సౌకర్యాలు మెడికల్ క్యాంపులు పెట్టాలని అలాగే మరి ఎలక్ట్రికల్ వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని అలాగే పోలీస్ శాఖ వారికి కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని నివేదికలు మేము పంపించి ఉన్నాము. అలాగే ఈ యొక్క మహోత్సవములకి మరి వేలాది జనంతో ఉన్నటువంటి సందర్భంలో అనేక అవసరాలు ఉన్నాయి కాబట్టి మరి పాడేరు ఐటీడీఏ పిఓ వారికి కూడా మన గ్రామం తరపున వారికి మేము రిక్వెస్ట్ చేసి ఉన్నాము. అయితే మరి అతి తక్కువ సమయం కాబట్టి వారి దగ్గర నుండి మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందినటువంటి పరిస్థితులు లేవు. అయినప్పటికీ మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు అలాగే యవనస్తులు తర్వాత మా యొక్క గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది గ్రామస్తుల నుండి సాయంతో ఆర్థిక సాయంతో మంచి పండగ జరగాలని మరి అందరూ స
సాయ సహకారాలతో చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి నేను నా వంతు సాయంగా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి అందరితో కలుపుగొలుపు కొని పోయి మంచి సౌకర్యాలు కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అయితే ఒక సమస్య ఏంటంటే ఇది ప్రభుత్వం నుండి కూడా మనకు నిధులు సంవత్సరానికి జరిగే ఈ మహోత్సవానికి నిధులు కొంత కేటాయిస్తే చాలా బాగుంటుందని మేమైతే చాలాసార్లు అధికారులకు తెలియజేస్తున్నాము అలాగే నాయకులకు తెలియజేస్తున్నాము. నా పేరు కొండసీమ రాధాకృష్ణ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప మహితాత్మురాలు ఈ సుజనకోట గంగమ్మ తల్లి. ఈ గంగమ్మ తల్లి మహోత్సవం ప్రతి ఏడాది మహాశివరాత్రి తర్వాత వచ్చే సోమవారం మహాజాతర జరుగుతుంది. మంగళవారం నాడు ఉదయం 3 గంటల నుండి పూజలు పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. పూర్తిగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాల్లో జరిగే గొప్ప పండుగ ఈ గంగమ్మ తల్లి మహోత్సవం. దీనికి జిల్లా నలుమూల నుండి అలాగే ఒరిస్సా ప్రాంతం నుండి 50,000 పైచిలుకు భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. ముంచింగ్పుట్ వాసులకైతే ఇంటి ఇలవేల్పు ఈ గంగమ్మ తల్లి. మండల వాసులకైతే ఏ గ్రామస్తులైనా ఈ గ్రామం నుంచే కాకుండా ఏ గ్రామం నుంచి దేశ విదేశాల్లో ఎక్కడున్నా మిగతా పండగల్లో హాజరు కాకపోయినా తప్పనిసరిగా ఈ పండగకు హాజరవుతుంటారు. మొదట్లో ఈ ఉత్సవం మరి ఆ పైన ఉన్నటువంటి కులాసాల దగ్గర జరిగేది. అక్కడ పండిటి గుహలు ఉంటాయి. తర్వాత కాలంలో కొన్ని సంఘటనల మూలంగా ఈ దేవాలయం మరి వెలసింది. మహాజాతర జరిగే ముందరి సోమవారం నాడు తల్లి ఆత్మవిగ్రహాన్ని కనుచూపు మేర కానరానినటువంటి స్వరంగం నిమ్మలమ్మ గుడి వద్ద ఉంది. అది కిందన ఉంది ఆ గుడి. అందులో నుండి మన గంగమ్మ తల్లి పూజారి గారు 9 రోజుల ఉత్సవం నిమిత్తం పైకి తీస్తారు. దాన్నే మనం స్థానిక పరిభాషలో దేవుడు దించడం అంటారు. ఆ తర్వాత రోజు గంగమ్మ తల్లి వివాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూజారి ఇంటి వద్ద జరుగుతుంది. అదే రోజు అమ్మవారికి ఇష్టమైన బుడియామాల మరి నాటి నుండి ఉత్సవాల చివరి రోజు వరకు 9 రోజుల పాటు చాలా నిష్ఠతో బుడియాలు ధరిస్తారు. అమ్మవారిని మాడవీధుల్లో ప్రతిరోజు ఊరేగిస్తూ మొక్కులు తీర్చుకోవడం పూజాది కార్యక్రమాలు చేస్తారు. అనంతరం శుక్రవారం నాడు రాత్రి ఆలయంలో తొలి దర్శనం, శనివారం నాడు మరి ముంచింపూడి సంతలో బుడియాల ప్రదర్శన, శనివారం రాత్రి 2వ దర్శనం, ఆదివారం 3వ దర్శనం పిమ్మట, అనంతరం సోమవారం నాడు మహాజాతర జరుగుతుంది. జాతర దినాన్న రాత్రి 8 గంటలకు